కౌరవ సభ అని అన్నారు అంటే శాసనసభని అంటే ఎలాంటి పరిస్థితులు జరిగాయండి? ఇప్పుడు మీరు చెప్తుంటే మొన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఆ బూతులు వినలేక చెవులు మూసుకునే వాళ్ళం అని చెప్తున్నారు. అలా ఆ శాసనసభలో మండలి అంటే ఇప్పుడు మీలాంటి టీచర్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు లేదంటే ఉపాధ్యాయులుగా లేదంటే గ్రాడ్యుయేటెడ్గా ఇలా వెళ్ళిన వాళ్ళే ఉంటారు. పెద్దల సభ అని దానికి ఒక గౌరవం ఇచ్చుకొని శాసన మండలి పునరుద్ధరణ తర్వాత ఇలా వెళుతుంటే అంటే లోకేష్ గారిని కొట్టేసేయి, షరీఫ్ గారిని తోసేసేయి, అడ్డం వచ్చిన వాళ్ళని లేపేసేయి అంటే ఏంటండి? అసలు ఎక్కడున్నా మొత్తానికి ఇప్పుడు కర్మ రిపీట్స్ అంటే కర్మ సిద్ధాంతం ఇంత ఫాస్ట్గా 5 ఏళ్లలోనే ఇలా తిరిగి వస్తుందా? మళ్ళీ అదే మండలి మీద అదే సభ్యుల మీద డిపెండ్ అయ్యేలాంటి పరిస్థితికి కారణం అవుతుందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు అన్నట్టుగా ఏ ముఖం పెట్టుకొని మండలి నాకు బలం ఉంది అని చెప్పుకోగలుగుతున్నారు, అర్థం కావట్లేదు. ఇప్పుడు మండలిలో కూడా అమ్మా నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా, ఇవాళ ఆ రోజున శాసన మండలిలో మాలాంటి వాళ్ళు ఉన్నారు, కొద్ది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పద్ధతిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మర్యాదగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, హానెస్టీగా ఉండే వాళ్ళు ఉన్నారు. మా సభ్యులు వేరు, వాళ్ళ సభ్యులు వేరు. ఇవాళ అనంతబాబు ఉన్నాడండి శాసన మండలి సభ్యులుగా. అవునవును, ఒక డ్రైవర్ని, ఒక దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, ఇవాళ మండలికి వచ్చి అతను మాట్లాడతాడా? అంటే మమ్మల్ని కూడా చంపేస్తాడా? మమ్మల్ని కూడా డోర్ డెలివరీ చేసేస్తాడా? అటువంటి వాళ్ళు ఉన్నటువంటి సభలో వాళ్ళ ఎన్నిక కూడా చాలా దారుణంగా ఉంది. అటువంటి వాళ్ళు సభలో సభ్యతగా మాట్లాడతారని చెప్పని నేను అనుకోను. అసలు వీళ్ళు ఉంటారా ఉండరా అనేది నాకు అనుమానం. ఈ 45 మంది ఎవరైతే ఉన్నారో మీరు చూడండి, నెల 2 నెలల తర్వాత వీళ్ళు ఖచ్చితంగా గోడ దొక్కటం ఖాయం. అందుట్లో మీకు మాత్రం కూడా అనుమానం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అంటే అందుకోసమేనా ఈ మీటింగ్ అనేది ప్రధానంగా చర్చ జరుగుతుందండి? ఇంతమంది మారితే గోడ దూకితే మభ్యపెట్టి వాళ్ళని మభ్యపెట్టి మన వైపే ఉంచుకోవాలి అనేటటువంటి ఒక ప్రయత్నంగా ఆయన చేస్తా ఉన్నాడు. ఆయన విలువలు, విశ్వసనీయత ఏముంది? సంవత్సరం నా కళ్ళు మూసుకుంటే సంవత్సరం గడిచేస్తుంది, 2029 2029 చాలా త్వరగా వచ్చేస్తుంది అంట. 5 సంవత్సరాలు చాలా త్వరగా గడిచిపోయింది, 2029 చాలా వంద మనం 2029లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాయి. 2029 నీకు చెప్పిందా ఖచ్చితంగా నేను అధికారంలోకి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడతారని? 2029 కాదండి, 2059 వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఇతని యొక్క ఆగడాలు రుచి చూసిన తర్వాత, ఇతని దుర్మార్గాలు, ఇతని హింసని రుచి చూసిన తర్వాత, ఇతని పాపపు పరిపాలన రుచి చూసిన తర్వాత, నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ప్రజలు ఇక ఆమోదించేటటువంటి పరిస్థితి లేదు. తట్టా బుట్టా సర్దుకొని రాజకీయాలు విరమించుకొని బిజినెస్ చేసుకుంటే మంచిదని నా యొక్క అభిప్రాయం. ఆ 11 మంది కూడా విజయసాయిరెడ్డి మాట్లాడతాడు, ఏ ప్రత్యేక హోదా గురించి మాట్లాడతాడు ఏమండి? అతను బుద్ధి ఉందా బుద్ధి లేదా? నువ్వు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ప్రత్యేక హోదా గురించి ఒక్కసారి కూడా మాట్లాడకుండా, ప్రత్యేక హోదా గురించి మేము పోరాడతాం, 22 20 సీట్లు వస్తే పోరాడతాం, ఒక్కసారన్నా ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో ధర్నా చేసినటువంటి చరిత్ర ఉందా? ఎప్పుడన్నా గట్టిగా మాట్లాడేవా? మాట్లాడే ధైర్యం నీకు లేదు. ఎందుకంటే నీ మీద కేసులు ఉన్నాయి, ఎప్పుడు జైల్లో పెడతారు అనేటటువంటి భయం నీకుంది. మా చంద్రబాబు నాయుడు గారికి భయం లేదే, నేను చూశానండి ఆయన కుర్చీలో కూర్చోబెట్టాం మేము. అసలు నిజంగా ఎంత హుందాగా ఆయన అన్నాడు, డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం పెడతాను 16342 పెట్టేశాడు. తర్వాత దేని మీద సంతకం పెడతా అన్నాడు? స్కిల్ డెవలప్మెంట్ మీద సంతకం పెడతా అన్నాడు. అదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అని అంటే రాష్ట్రానికి అవసరమైన కీలక 5 సంతకాలు జరిగినాయి. 5 సంతకాలు పెట్టేశాడు. 5 సంతకాలు గ్యారెంటీస్ ఉన్నాయి, దాని మీద ప్రజలు చూస్తున్నారు. సరే మండలి గురించి